హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యోగేష్ ఫ్రమ్ FSF2 వోల్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. అది ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి రిలీజ్ అయింది. అది సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ మంత్ అక్టోబర్లోనే రిలీజ్ అయింది. కాకపోతే నా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మీకోసం నేను లాస్ట్ డేట్ ముందుగా ఉన్న కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఈ పోస్టుల గురించి అయితే నోటిఫికేషన్ చేస్తాను ఫ్రెండ్స్. దీని లాస్ట్ డేట్ వచ్చి 10th November నుండి. ఈ 3 డేస్లో ఎవరైకోకుండా ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ జాబ్ 3025 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వదిలే ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర 3025 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఫ్రమ్ FSF2 వరల్డ్ ఛానల్ నుంచి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన తెలుగు ప్రేక్షకుల కోసం నేను క్రియేట్ చేసిన ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ హిందీ ఛానల్స్, హిందీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఛానల్స్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్, చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నాకు ఆ సబ్స్క్రైబ్ వస్తే నేను కొంచెం ఎంకరేజ్ ఫీల్ అయ్యి మరిన్ని వీడియోస్ తీస్తాను. సో మనం టాపిక్లో కోసం టోటల్లీ 3000 టోటల్ పోస్ట్ వచ్చి త్రీ పోస్ట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి జూనియర్ లైన్మెన్ పోస్ట్, దానికి 2500 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వచ్చి జూనియర్ పర్సనల్ ఆఫీసర్, దీనికి వచ్చి 25 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ది వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చి 500 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటలీ 3025 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరైతే నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చి చెప్పినట్టే 21 అక్టోబర్ జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి 10th November అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ వచ్చి డిసెంబర్లో ఇస్తారు, 5th ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్ నుంచి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూసేది ఏంటంటే జూనియర్ లైన్మెన్ పోస్ట్. టోటలీ 2500 పోస్ట్ ఉన్నాయి. దీని ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 ఇయర్స్. దీని బేసిక్ పే వచ్చి 23000 నుంచి స్టార్ట్ అయ్యి 40000 వరకు వస్తుంది ఫ్రెండ్స్ లైన్మెన్స్కి. దీని క్వాలిఫికేషన్ ఏముందంటే ఎస్ఎస్సి 10th క్లాస్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి ఫ్రెండ్స్. జూనియర్ లైన్మెన్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకైతే సర్టిఫికేషన్ కోర్స్ అయితే మినిమం 2 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అది ఇంటర్ అయినా 10th అయినా డిప్లొమా చదివిన వాళ్ళు అయితే వాళ్ళు ఎలక్ట్రికల్ చదివితే డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్స్ అయితే చేసి ఉండాలి, అది ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఆర్ ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ మీకు చెప్పినట్టే ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ దట్ టూ పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చి 100 అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని ఎగ్జెంప్ట్ చేశారు, ఓన్లీ ఓసీ కేటగిరీ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంసీ ఏరియాస్లోనే జరుగుతుంది, అది హైదరాబాద్ లొకేషన్లో, టోటల్ తెలంగాణ లొకేషన్లో ఎక్కడైనా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. దీని హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డీటెయిల్స్ కావాల్సి ఉంటే. ఇది జూనియర్ లైన్మెన్ పోస్టులకి. నెక్స్ట్ ఇప్పుడు మనం జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో టోటల్ అయితే 500 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్. ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్. దీనిలో బేసిక్ పే వచ్చి 29000 to 54000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్. దీని క్వాలిఫికేషన్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇంకో డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, తెలంగాణ ఏపీకి చెందిన అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా జాబ్స్ కన్ఫామ్గా ఇస్తారు, జాబ్ చేయవచ్చు ఏపీ వాళ్ళు కూడా. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్ చదువు. అది పర్టికులర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఏ బోర్డులో అయినా చదువుకున్నా చాలు, డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నారు, ఇది ఏ బోర్డులో అయినా చదువుకుంటే సరిపోతుంది ముందుగా చెప్పాను కాబట్టి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 ఇయర్స్ ఉంటే చాలు. వీళ్ళకి కూడా సేమ్ ఫీజ్ అప్లికబుల్, అప్లికేషన్ ఫీజ్ 100 and 120 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. దీనికి కూడా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేప్పుడు అప్లికేషన్ ఫీజ్. సో ఎవరైతే కట్టలేదో ప్లీజ్ త్వరపడండి, త్వరగా అయితే కట్టేయండి. ఇలాంటి జాబ్ మళ్ళీ మళ్ళీ పడదు. ఫ్రమ్ ఎలక్ట్రికల్ బోర్డు నుంచి సౌత్ అంటే శాలరీ బాగుంటుంది ఫ్రెండ్స్, చూసుకొని కరెక్ట్గా కట్టుకోండి. వీటిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది, మీరు అనుకున్నట్టయితే కాదు, ప్రతి ఒక్క బెనిఫిట్ మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బీసీ కేటగిరీకి రిజర్వేషన్ 25% ప్లస్ 4% బీసీఈ వాళ్ళకి ఇచ్చున్నారు, ఎస్సీ వాళ్ళకైతే 15% ఇచ్చున్నారు, ఎస్టీ వాళ్ళకైతే 6%, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 3% ఇచ్చున్నారు ఫ్రెండ్స్, ఉమెన్స్కి 3% ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసి ఎగ్జామినేషన్ అయితే రా. ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నారంటే మహబూబ్ నగర్, వనపర్తి, కర్నూలు, గద్వాల్, నల్గొండ ఇలాంటి వేరియస్ ప్లేసెస్ అయితే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ టోటల్గా వేరియస్ ప్లేసెస్ అయితే వీళ్ళైతే ఇచ్చున్నారు. సో ప్లీజ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చివరగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా లాస్ట్ వరకు చదివి అప్లై చేసుకోండి. ఏమి ఉంటాయి, మీకు ఎవరికైనా ఈ సిలబస్ గురించి కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి, ఈ సిలబస్ గురించి కావాలి అని పెట్టండి. నేను కన్ఫామ్గా దానికోసం ఇంకో వీడియో సిలబస్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి 25 వేకెన్సీస్ ఉన్నాయి కదా అన్నా చెప్పాను కదా ఫ్రెండ్స్, పర్సనల్ ఆఫీసర్స్ దాని. హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యోగేష్ ఫ్రమ్ FSF2 Vol నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, అది ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి రిలీజ్ అయింది. అది సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ మంత్ అక్టోబర్లోనే రిలీజ్ అయింది, కాకపోతే నా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మీకోసం నేను లాస్ట్ డేట్ ముందుగా ఉన్న కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కోసం నేను ఈ పోస్టుల గురించి అయితే నోటిఫికేషన్ చేస్తాను ఫ్రెండ్స్. దీని లాస్ట్ డేట్ వచ్చి 10th November నుండి. ఈ 3 డేస్లో ఎవరైకోకుండా ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ జాబ్ 3025 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వదిలే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర 3025 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఫ్రమ్ FSF2 Vol ఛానల్ నుంచి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఇది మన తెలుగు ప్రేక్షకుల కోసం నేను క్రియేట్ చేసిన ఛానల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ హిందీ ఛానల్స్, హిందీ వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళ ఛానల్స్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి నేనైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్, చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నాకు ఆ సబ్స్క్రైబ్ వస్తే నేను కొంచెం ఎంకరేజ్ ఫీల్ అయ్యి మరిన్ని వీడియోస్ తీస్తాను. సో మనం టాపిక్లో కోసం టోటల్లీ 3000 టోటల్ పోస్ట్ వచ్చి త్రీ పోస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి జూనియర్ లైన్మెన్ పోస్ట్, దానికి 2500 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వచ్చి జూనియర్ పర్సనల్ ఆఫీసర్, దీనికి వచ్చి 25 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ది వచ్చి కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చి 500 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
టోటలీ 3025 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరైతే నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చి చెప్పినట్టే 21 అక్టోబర్ జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి 10th నవంబర్ అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ వచ్చి డిసెంబర్లో ఇస్తారు 5th ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్ నుంచి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూసేది అంటే జూనియర్ లైన్మెన్ పోస్ట్. టోటలీ 2500 పోస్ట్ ఉన్నాయి. దీని ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 ఇయర్స్. దీని బేసిక్ పే వచ్చి 23,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు వస్తుంది ఫ్రెండ్స్ లైన్మెన్స్కి. దీని క్వాలిఫికేషన్ ఏమంటే ఎస్ఎస్సి 10th క్లాస్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉండాలి ఫ్రెండ్స్. జూనియర్ లైన్మెన్ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకైతే సర్టిఫికేషన్ కోర్స్ అయితే మినిమం 2 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అది ఇంటర్ అయినా 10th అయినా డిప్లొమా చదివిన వాళ్ళు అయితే వాళ్ళు ఎలక్ట్రికల్ చదివింటే డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అది ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఆర్ వైస్ ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ మీకు చెప్పినట్టే ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్ దట్ టూ పేమెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చి 100 అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని ఎగ్జామ్ చేశారు. ఓన్లీ ఓసీ కేటగిరీ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంసీ ఏరియాస్లోనే జరుగుతుంది. అది హైదరాబాద్ లొకేషన్లో, టోటల్ తెలంగాణ లొకేషన్లో ఎక్కడైనా జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. దీని హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఇచ్చారు. దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు కావాలంటే కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డీటెయిల్స్ కావాల్సి ఉంటే. ఇది జూనియర్ లైన్మెన్ పోస్టులకి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో టోటల్ అయితే 500 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్. ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్. దీనిలో బేసిక్ పే వచ్చి 29,000 to 54,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, దీని క్వాలిఫికేషన్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇంకో డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, తెలంగాణ ఏపీకి చెందిన అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా జాబ్స్ కన్ఫామ్గా ఇస్తారు, జాబ్ చేయవచ్చు ఏపీ వాళ్ళు కూడా. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ బీఏ ఆర్ బీఎస్సీ ఆర్ బీకామ్ చదువు. అది పర్టికులర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఏ బోర్డులో అయినా చదువుకున్నా చాలు, డిగ్రీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. వీళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఇది ఏ బోర్డులో అయినా చదువుకుంటే సరిపోతుంది ముందుగా చెప్పాను కాబట్టి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 35 ఇయర్స్ ఉండే చాలు. వీళ్ళకి కూడా సేమ్ ఫీజ్ అప్లికబుల్. అప్లికేషన్ ఫీజ్ 100 and 120 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. దీనికి కూడా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేప్పుడు అప్లికేషన్ ఫీజు కట్టాలి. సో ఎవరైతే కట్టలేదో ప్లీజ్ త్వరపడండి, త్వరగా అయితే కట్టేయండి. ఇలాంటి జాబ్ మళ్ళీ మళ్ళీ పడదు. ఫ్రమ్ ఎలక్ట్రికల్ బోర్డు నుంచి సౌత్ అంటే శాలరీ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకొని కరెక్ట్గా కట్టుకోండి. వీటిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. మీరు అనుకున్నట్టయితే కాదు, ప్రతి ఒక్క బెనిఫిట్ మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బీసీ కేటగిరీకి రిజర్వేషన్ 25% ప్లస్ 4% బీసీఈ వాళ్ళకి ఇచ్చున్నారు. ఎస్సీ వాళ్ళకైతే 15% ఇచ్చున్నారు. ఎస్టీ వాళ్ళకైతే 6%. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 3% ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఉమెన్స్కి 3% ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసి ఎగ్జామినేషన్ అయితే రా. ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నారంటే మహబూబ్నగర్, వనపర్తి, కర్నూలు, గద్వాల్,
నల్గొండ ఇలాంటి వేరియస్ ప్లేసెస్ అయితే హైదరాబాద్ డిస్టిక్ టోటల్గా వేరియస్ ప్లేసెస్ అయితే వీళ్ళైతే ఇచ్చున్నారు. సో ప్లీజ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చివరగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా లాస్ట్ వరకు చదివి అప్లై చేసుకోండి. ఏమంటాయి మీకు ఎవరికైనా ఈ సిలబస్ గురించి కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి, ఈ సిలబస్ గురించి కావాలి అని పెట్టండి. నేను కన్ఫామ్గా దానికోసం ఇంకో వీడియో సిలబస్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి 25 వేకెన్సీస్ ఉన్నాయి కదా అన్న చెప్పాను కదా ఫ్రెండ్స్, పర్సనల్ ఆఫీసర్స్ దాని గురించి. దో ఫ్రెండ్స్ దిస్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్ట్, దీంట్లో జనరల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 25 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉంటుంది ఏజ్ లిమిట్. 18కి బిలో ఉండకూడదు, 34 అబోవ్ అయితే ఉండకూడదు. దీని శాలరీ హైగా ఉంది ఫ్రెండ్స్, స్టార్టింగ్ శాలరీ 35,000 టు 64, 66, 67 ఇలా పెరుగుతూనే పోతుంది ఫ్రెండ్స్ దీని శాలరీ. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీ అయితే చదువు ఉండాలి సెట్ అయిన యూనివర్సిటీస్లో, అది స్టేట్ సెంట్రల్ బోర్డులో చదువు ఉండాలి. అండ్ దీనికి కూడా సేమ్ ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు కట్టాలి. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 120 రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దా ఉంటే క్యాండిడేట్స్ అప్లై చేసుకో. పేమెంట్ ఫీజ్ ఆల్రెడీ చెప్పినట్టే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం 100 వ్యూస్, 120 వ్యూస్, 150 వ్యూస్ దాటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు చూసే ఒక్కొక్కరు ఒక సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నట్టు నేనైతే ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఇలాంటి అప్కమింగ్ వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేస్తారని నాకు తెలుస్తుంది. మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఫ్రెండ్స్, ఎవరు తగ్గించి దించేయాలని అయితే అనుకోరు ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తారు నాకు తెలుసు, సబ్స్క్రైబ్ చేస్తారని కూడా నాకు తెలుసు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎఫ్ టు వోల్డ్.